నువ్వేమన్నా సినిమా హీరో అనుకుంటున్నావు, రిక్షాలు దొక్కి బాకీలు తీర్చడానికి? ఇదిగో నువ్వు కనుక బాకీ తీర్చకపోతే నువ్వు కూడా మీ నాన్నలాగే జీవితాంతం నా దగ్గర చాకరీ చేయాల్సిందే. అంటే ఎట్టి చాకరీ బాబయ్య? అట్లాంటిది అనుకో, కాదంటే చెప్పు, కోర్టుకు ఇచ్చైనా సరే నీ బాకీ మొత్తం కక్కిస్తా. అలాగే మరి నా జీతమా? నెలకి 200, ప్రతి నెలాఖరు రోజున నీ డబ్బు మొత్తాన్ని ఆ బాకీలో మినహాయిస్తాను. ఒకవేళ మధ్యలో కనుక నువ్వు మానేస్తే నీ బాకీ రెట్టింపు, అంటే 20,000 రూపాయలు నువ్వు కట్టాల్సిందే. ఒకవేళ మీరే నన్ను పల్లె నుంచి పంపంటే? చచ్చిన అన్నం. ఒకవేళ అన్నారే అనుకోండి? సరేరా, ఒకవేళ అలా అంటే నీ బాకీ మొత్తం రద్దు చేసి నీ ఇంటి తనఖా దస్తావేజులు నీ ముఖాలు కొడతాను, సరేనా? అలాగే. వెరీ గుడ్. ఇదిగో వజ్రం, ఓసారి లారా. ఏంటండి? తెలుసుగా మన అధ్వానం గారు, ఇక నుంచి మన ఇంట్లో కొత్త పనివాడు, వీడి చేత జీవితాంతం నువ్వు కొట్టు చాకరి చేయించుకోవచ్చు. ఎలా ఉన్నాడు? అబ్బా ఎంత ముద్దొస్తున్నాడు. ఇదిగో నువ్వు ముద్దులు పెట్టుకోవడం కోసం కాదు, మరి పెట్టుకో, చాకరీ చేయించుకోవడం కోసం పిచ్చి వేస్తాయి బాబు, వాడిని లోపలి తీసుకెళ్ళు. అలా చూస్తూ కూర్చో పెద్ద, నువ్వు తెలొచ్చు కదా. రే ఇద్దరు ఆ విధంగా నా ఇంటి మీద పడి జామకాయలు గన్నేరుకాయలు తిరగపోతే ఏదో ఒక పని పడది సవచ్చు కదా. చెప్పండి ఏం చేయమంటారా? ఓ పని చేయండి, సంతపేటలో గవర్నరాజు ఉన్నాడే, వాడు మనకి 20,000 రూపాయలు బాకీ, మీ ఇద్దరు వెళ్ళి ఆ బాకీ వసూలు చేస్తున్నాండి, పోండి. అలాగేనండి. ఆగండి. మున్సిపాలిటీ ఎద్దులాగా వాడు, పంచాయతీ గంగిరెద్దులాగా నువ్వు బుర్రవ్వటం కాదు. మీరు ఎలా వసూలు చేసుకొస్తారో నాకు అనవసరం. వాడి పీకల మీద కూర్చునైనా సరే, ఏమిటి వింటున్నావా, వాడి పీకల మీద కూర్చునైనా సరే బాకీ మీరు వసూలు చేసుకోవాలి, పండి. ప్లేటు 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 ఇది పదా. ఎలా ఉంది నా బెత్తాయింపు? ఏచ్చినట్టుంది. అంత డబ్బు వాళ్ళని వసూలు చేసుకురామని పంపించారు, ఆ డబ్బు ఇచ్చుకున్న వాళ్ళు పారిపోతే. ఓసి పిచ్చిన వజ్రమా, ఆ గవర్నర్ రాజు గారు నాకే అర్థం అయ్యవడు, వాళ్ళకేమిస్తారు హరిష? అసలు గాని వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా, ఇంట్లో ఎవరు లేరా? ఎవ్వరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం. నిజంగానా? నిజంగా. నా మీద ఒట్టు. నీ మీద ఒట్టు. అయితే రా, వడ్డీ లెక్కలు చూసుకుందాం. కర్మ కర్మ. ఈ ఎద్దు గంగిరెద్దు వెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా రాలేదేమిటి? కొంపదీసి వజ్రం అన్నట్టు ఆ డబ్బులు వసూలు చేసుకుని ఇద్దరు పారిపోలేదు కదా. అమ్మో డబ్బు చాలా చెడ్డది. ఇదిగో వజ్రం, తలిపేసుకో, ఇప్పుడే వస్తాను. ఎలా జరిగిందో ఈ ఘోరం? ఎలా జరగటం ఏంటండి? ఆ గవర్నర్ రాజు గారు పీకల మీద కూర్చొని మరీ డబ్బులు వసూలు చేయమన్నారు కదా, ఈ ఎద్దుగా వెళ్ళిపోయి పీకల మీద కూర్చున్నాడు, వాడు ఢామని చచ్చిపోయాడు, పోలీసులు వచ్చి తీసుకెళ్లిపోయారు. అంటే ఇప్పుడు నా బాకీ 20,000 రూపాయలు ఎగిరిపోయినట్టేనా? అసలు ఆ గవర్నర్ రాజు గారు చిలక ఎగిరిపోతే మీ బాకీ లెక్కేంటండి? ఇప్పుడు వాళ్ళ ఆవిడ మీరే చంపించారని కేసు పెట్టింది అనుకోండి, మిమ్మల్ని కూడా పోలీసులు జైలుకి తీసుకెళ్లిపోతారు. రాయను ఇప్పుడు ఎలా రా? ఎలాగంటే ఒకటే మాట, వాడు రాసిచ్చే నోటు ఉంది కదా, అది తీసుకెళ్లి వాళ్ళ ఆవిడ మొహాన్ కొట్టేసి మీ బాకీతో మాకేం సంబంధం లేని చెప్పండి, ఆ తర్వాత విషయం నేను చూసుకుంటాను కదా. అంతేనంటావా? కష్టాలు వచ్చినప్పుడే మనుషులు ధైర్యంగా ఉండాలి, గుండె రాయి చేసుకోవాలి, ఈ బాధని అర్థం చేసుకోగలను. ఇదిగోనమ్మా బాకీ నిమిత్తం మీ ఆయన నాకు రాసిచ్చిన నోటు, వాడేదో బాకీ తీరుస్తాడు, ఈ నోటు ఇచ్చిపోతామని చెప్పి వచ్చాను, ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది. ఇంకాల్సింది చెప్పండి బాబు, అప్పుడే పోలీసు వారికి వెళ్ళింది, అది తిరిగి వచ్చిందంటే మిమ్మల్ని కూడా ఎక్కించుకుని వెళ్ళిపోతుంది. పత్రాలు కొట్టు అయ్యా, నువ్వు కొట్టమన్నావు, కొట్టమని మిమ్మల్ని కదండి టెండూల్కర్ ని నోర్మై. ఇంకా నీ గోల్ సాల్దన్నట్టు ఆ టీవీ గోల్ ఒకటి పైగా కరెంటు వేస్తు, ముందు ఆ టీవీ కట్టి పడే. ఆ టీవీ కట్టి పడే. ఏమన్నారు? టీవీ కట్టి పడే. అర్థమైంది. టీవీ తీస్తున్నారు, కట్టి పడే. ఓకే, టీవీ కట్టి పడేయాలి, టీవీ గట్టిగా కట్టి పడేయాలి. నన్ను నాన్నే నన్నినా, నన్ను నాన్నే నన్నినా, టీవీ గట్టిగా కట్టి పడేయాలి రా, గట్టిగా కట్టి పడేయాలి రా. ఏమిటి, ఏమైంది, ఎందుకు అలా అరిచావు? మన టీవీ సెట్ లో దిష్టి తీసి పడేసిన గుమ్మడికాయలో పగిలిపోయిందండి. అధ్వానం ఎందుకు ఇలా చేసావు? ఎందుకంటే నేను తిడతారు, నేనేం తప్పు చేశానండి? మీరేగా టీవీ కట్టిపడేమన్నారు, టీవీని గట్టిగా కట్టేసి అవతల పడేశాను. ఓరి అధ్వానం, పాడు జీవితము
యౌవనం మూడు నాళ్ళ అధ్వానం. మేము పెళ్లికి ఊరెడుతున్నాం, మేము తిరిగి వచ్చేటప్పటికి రాత్రి 1 గంట దారుతుంది. ఇల్లు జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకు. అలాగే. ఇదిగో ఊళ్ళో కొబ్బరికాయల దొంగలు ఎక్కువైపోయారు, పెరట్లో కొబ్బరి చెట్టుకున్న ఒక్క కొబ్బరికాయ పోయినా సరే నిన్ను నిలువున చీరేస్తా. జాగ్రత్త. ఒక కొబ్బరికాయ ఏంటండి, కొబ్బరి పిండి కూడా పని. మీరు రండి, ముహూర్తానికి టైం అవుతుంది. వెళ్ళండి చెప్తాను నేను. ఎవడన్నావు అరే గవర్రాజు? నువ్వా? మీసాలు పెట్టుకొని పులిపిరికాయ పెట్టుకుంటే కనుక్కోవాలనుకున్నారా నేను? రేయ్ కొబ్బరికాయ దొంగనా? నేను దొంగనే కానండి, కొబ్బరికాయ దొంగను మాత్రం కాను. కావా? అయితే చూపించు, చూపించు. బంగారు నగలు, వెండి కంచాలు, అమ్మగారి పట్టు చీరలు, ఆహా నోట్లు, క్యాష్, ఒక్క కొబ్బరికాయ కూడా లేదు కాబట్టి బతికిపోయావు, లేకపోతే చంపేసిండేవాడిని. ఇలా ఈ మూట ఆడ మోస్తాడరా, తీసుకెళ్ళా. ఒక్క కొబ్బరికాయ కూడా లేదు కాబట్టి బతికిపోయావు. అరే గవర్రాజు, ఎంత తెలివినుడురా నువ్వు. పద్ధతి ప్రకారం బొబ్బట్లు అవి బాగానే వడ్డించారు. ముద్దపప్పు తలుపులన్నీ బార్లో తెరుచున్నాయండి. తలుపు మొత్తం బాగా తీసి పడుకున్నా. నేను ఎందుకు తీస్తానండి, దొంగడు వచ్చి తీసాడండి. దొంగడు వచ్చాడా? మీరు అనుకున్నట్టు కొబ్బరికాయ దొంగదండి. మరి చిల్లర దొంగ. అమ్మగారు పట్టు చీరలు, బంగారం నగలు, ఎండి కంచాలు, నోట్లు, ఇంత క్యాష్ తీసుకుని వెళ్ళిపోయాడండి. వాటి కోసం కక్కుర్తి పడ్డాడు కానండి, ఒక్క కొబ్బరికాయ తీసుకున్నా సరే చంపే సమాజ్ చేసి ఉండేవాడండి. అయ్యో అయ్యో, నా కొబ్బ కొల్లేరైపోయింది దేవుడు. మొత్తం కాళీ, నాయన పెట్టంతా కాళీ. నన్ను ఎందుకంటే కొడతారు? మరి నువ్వు చేసిన పని ఏమిటి? మీరు ఏమన్నారు? ఏమన్నారు? ఒక్క కొబ్బరికాయ కూడా పోవడానికి వీల్లేదన్నారు. అవును, కొబ్బరికాయ కాదు కొబ్బరి పిండి కూడా పోకుండా చూశాను. నిన్ను భరించడం అలా కాదురా. నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, బయటికి పో. ఏంటండి? నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెంటనే బయటికి వెళ్ళిపో. మన ఒప్పందం ప్రకారం నా బాకీ తీరిపోయింది, నా దస్తావేజులు నాకెయ్యి. దస్తావేజులు వీటి వల్ల కొన్ని లక్షలు పోయాయి, ఇంకా ఉంటే ఈ కొంప కూడా పోతుంది. వెళ్ళిపోబ్బాయి. మిస్టర్ బంగారయ్య, మనతో పెట్టుకోకరాయి, మటాష్ మటాష్ అయిపోతా ఉంటే.